హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నాను విచ్ ఇస్ Matrimony.com. సో ఫ్రెండ్స్ Matrimony.com లాంటి కంపెనీస్ న్యూ ఏజ్ కంపెనీస్. సో న్యూ ఏజ్ కంపెనీస్ అంటే మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ అన్నీ కూడా త్రూ ఇంటర్నెట్ బేస్డ్ కానివ్వండి, లేకపోతే మషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఓకే, ఇలాంటి న్యూ ఏజ్ టెక్నాలజీస్ ద్వారా వచ్చే రెవెన్యూస్ అనమాట. సో ఈ Matrimony.com అనేది ఆన్లైన్ మ్యాచ్ ఫిక్సింగ్ సైట్. ఓకే, సో దీనిలో ఎగ్జైట్మెంట్ ఏంటి సార్? ఓకే, వై దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్, వై దిస్ ఈజ్ న్యూ ఏజ్ బిజినెస్ అని నన్ను అడిగితే దేర్ ఆర్ సమ్ రీజన్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ బిజినెస్ చూసినట్లయితే పర్టిక్యులర్ ఏదైతే నీష్ ఈ సెగ్మెంట్స్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారో, ఏదైతే సెగ్మెంట్లో వీళ్ళున్నారో, దీస్ ఆర్ ద లీడర్స్. ఆల్మోస్ట్ 2000 నుంచి ఇప్పటి వరకు 21 years నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ ద కీ హైలైట్స్ ఆఫ్ ద బిజినెస్ నేను మీతో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అలాగే టెక్నికల్గా ఈ స్టాక్ అనేది నా రెడార్లోకి వచ్చింది, టెక్నికల్గా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. అట్లీస్ట్ దీస్ ఆర్ ద మినిమం టార్గెట్స్. ఇన్ఫ్యాక్ట్ టార్గెట్స్ అనేవి నోషనల్ టార్గెట్స్గా ఉండాలి అండ్ కీప్ ఆన్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ 25%. ఓకే, సో అరౌండ్ 1000 levels దగ్గర నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ స్టాక్ గురించి మాట్లాడాను. నౌ 1050 levelsలో ఉంది, నాట్ ఫార్ ఫ్రమ్ ద ఎంట్రీ లెవెల్స్. ఓకే, సో 1200 ఈజ్ ద మినిమం టార్గెట్స్ నేను చూస్తున్నది. ఆ తర్వాత 1200కి మనం అచీవ్ అయితే మనం 1350 అలాగే 1400ని కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ అనాలిసిస్ మొత్తం నేను ఇప్పుడు మాట్లాడతాను. ఓకే, సో కంపెనీ ఫండమెంటల్గా ఏంటి పొజిషను, వాట్ ఆర్ ద బిజినెస్ హైలైట్స్ అని మనకి 2000లో ఎస్టాబ్లిష్ చేశారు మురుగవేల్ జానకి రామన్ అనే వ్యక్తి. ఓకే, సో ఫస్ట్ ఇది అబ్రాడ్లో ఉండే వాళ్ళకి మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్గా ఈ కంపెనీ స్టార్ట్ చేశారు విచ్ ఇస్ Matrimony.com. ఈ Matrimony.com ఆ తర్వాత లోకల్గా కూడా ఎవరైతే ఉన్నారో, ఇండియాలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారు. మీరు చూసినట్లయితే ఓన్లీ ప్లేయర్, ఇది ప్రస్తుతానికి ఓన్లీ ప్లేయర్. ఇక్కడ ఒక టేక్ ఉంది, నేను మీకు డిస్కస్ చేస్తాను దీని గురించి. బట్ ప్రస్తుతానికి ఓన్లీ ప్లేయర్ అండ్ లీడర్ ఇన్ దిస్ ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ స్పేస్. ఈ స్పేస్లో ఇంకొక కంపెనీ లేదు అండ్ అలాగే ఇది పయనీర్, లీడర్. ఓకే, సో ఈ కంపెనీ ఎందుకు మనం ఫోకస్ చేయాలి, ఈ కంపెనీ ఏం ప్రాసెస్ డిఫరెంట్గా చేస్తుంది అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజనల్ కమ్యూనిటీ కానివ్వండి, ఆ తర్వాత మీకు వచ్చేసి కమ్యూనిటీ మ్యాచ్ మేకింగ్స్ కానివ్వండి, ఆ డిఫరెంట్ ప్లేసెస్ రీజనల్ కమ్యూనిటీ మ్యాచ్ మేకింగ్ కానివ్వండి, వీటన్నిటిలో దీని ప్రెజెన్స్ అనేది ఉంది. ఓకే, సో ఇది వన్ స్టాప్ షాప్గా చెప్పుకోవచ్చు ఫ్రమ్ మ్యాచ్ ఫిక్సింగ్, ఆ తర్వాత మ్యారేజ్ చేయటం కూడా. ఓకే, సో వెండర్గా కూడా ఉన్నారు వీరు, నేను మీకు ఆ స్పేస్ గురించి కూడా చెప్తాను. ఓకే, సో ఈ కంపెనీ రెవెన్యూస్ మనం చూసినట్లయితే ఎగ్జైట్మెంట్ ఏం లేదు, బట్ కన్సిస్టెంట్గా రెవెన్యూస్ అనేవి గ్రో అవుతున్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇన్ ఏ వైల్, బట్ చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. దెర్ ఆర్ టూ వర్టికల్స్, ఇది టూ వర్టికల్స్ నుంచి రెవెన్యూస్ని జనరేట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్, అంటే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని వీళ్ళిద్దరిని మ్యాచ్ మేకింగ్లో వీళ్ళ ప్రొఫైల్స్ మ్యాచ్ చేసి, ఓకే, వాళ్ళిద్దరికీ ఒక సంబంధం కుదర్చడం అనేది దీని జనరల్లీ బేసిక్ బిజినెస్. ఓకే, బట్ అలాగే దీన్ని మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ అంటారు. అలాగే మ్యారేజ్ సర్వీసెస్ అని చెప్పి ఇంకొక సెక్టార్ ఉంది. ఓకే, సో ఈ మ్యారేజ్ సర్వీసెస్లో ఏంటంటే మండపాలు బుక్ చేయటాలు, లేకపోతే పెళ్ళిళ్ళకి అయ్యే ఫోటోగ్రఫీస్ కానివ్వండి, లేకపోతే వీడియోగ్రఫీ కానివ్వండి, లేకపోతే ఆ మండపంలో అయ్యే మనకి డిజైనింగ్ ఉంటుంది చూడండి, మండపం డిజైన్ చేయటము, లేకపోతే ఫ్లవర్ డెకరేషను, ఇవన్నీ మ్యారేజ్ సర్వీసెస్గా వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 99% ఆఫ్ ద రెవెన్యూస్ మనకి ఈ కంపెనీకి మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్ ద్వారానే వస్తున్నాయి. స్టిల్ ఈ 1% రెవెన్యూస్ మాత్రం మనకి ఈ మ్యారేజెస్ సర్వీసెస్ ద్వారా వస్తున్నాయి. అండ్ మీకు ఒక విషయం చెప్తాను, ఈ మ్యారేజ్ సర్వీసెస్ అనేది స్టిల్ ఇంకా నాట్ ప్రాఫిటబుల్. ఓకే, సో ఇది ప్రాఫిటబుల్ అవడానికి కొంత టైం అనేది పడుతుంది ఖచ్చితంగా. అండ్ ఈ కోవిడ్ రీజన్స్ వల్ల ఈ మ్యాచ్ మేకింగ్లో మనకి మ్యారేజ్ సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో, అట్లీస్ట్ మ్యారేజ్ సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో, అది వీళ్ళు జనరల్గా వీళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం 2022-2023 కల్లా ఈ మ్యారేజ్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది ప్రాఫిటబుల్గా అవుతుందని ఎస్టిమేషన్స్ చేశారు. బట్ ఈ కోవిడ్ వల్ల ఇది ఇంకా ఈ టార్గెట్స్ అనేవి మేబీ 2025 తర్వాత మేబీ ఇది ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, సో ఈ కంపెనీ యొక్క హైలైట్స్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో స్క్రీన్ మీద చూడండి, లీడర్షిప్ పొజిషన్ ఈ కంపెనీ నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. पैन इंडिया प्रेजेंस लो उंदी ओके सो पैन इंडिया अंटे थ्रू आउट इंडिया ई कंपनी अनेदी दीनी ब्रांचेस कानिवंडी दीनी रीच कानिवंडी एस्पेशली इदि ऑनलाइन अंड ऑफलाइन ब्रांचेस कूडा ऑफलाइन स्टाल्स कूडा रिटेल स्टाल्स कूडा उन्नायि ओके गुर्तुपेट्टुकोंडी सो एंदुकु रिटेल स्टाल्स अनेदी इंपार्टेंटो नेनु मीकु चेप्तानु पेड सब्सक्रिप्शन बेस वच्चेसी दग्गर दग्गर 8,40,000 प्रोफाइल्स इन 2021 गुर्तुपेट्टुकोंडी पेड सब्सक्रिप्शन बेस वच्चेसी 8,40,000 प्रोफाइल्स इन 2021 लोने इंतमंदी पेड सब्सक्रिप्शन्स उन्नारु हाउ दिस पेड सब्सक्रिप्शन वर्क्स सो पेड सब्सक्रिप्शन एला वर्क चेस्तुंदंटे फस्ट मीरू ई पोर्टल लो फ्रीगाने रिजिस्टर अव्वच्चु మీరు ఫ్రీగా రిజిస్టర్ అయినప్పుడు టైం పీరియడ్ కో లేకపోతే ఇన్ని సంబంధాలని వాళ్ళు ఫ్రీగా చూపిస్తారు అక్కడ గనుక మీకు మ్యాచ్ మేకింగ్ అనేది జరగకపోతే మీరు మనీ ఇచ్చి అండ్ ఇది 6 మంత్స్ కో లేకపోతే 1 ఇయర్ కో ఇలాగా 8500 మోడల్ ఒకటి ఉంది ఆ తర్వాత ఇంకా ప్రీమియమ్స్ లో ఉంది ఈ మ్యాట్రిమోనీ మీరు చూసినట్లయితే దేర్ ఆర్ వేరియస్ మ్యాట్రిమోనీస్ ఇందులోనే ఎలైట్ మ్యాట్రిమోనీ అని ఉంది ఒకటి ఇది ఏంటంటే ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళు దీన్ని యూస్ చేసుకుంటారు ఓకే సో అలాగే దేర్ ఆర్ సో మెనీ రీజినల్ గా కూడా దేర్ ఆర్ సో మెనీ మనకు కూడా దేర్ ఆర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మనకి रेड्डी मैट्रिमोनी कापु मैट्रिमोनी अला ब्राह्मण मैट्रिमोनी कम्मा मैट्रिमोनी అని ఇలాగా ఏదైతే ఉందో రీజినల్ గా ఏవైతే క్యాస్ట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా సెపరేట్ గా ఈ మ్యాట్రిమోనీ అనేది ఉంది ఓకే సో ఈ కంపెనీ ఇంటర్నెట్ కంపెనీ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ an ఇంటర్నెట్ కంపెనీ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఈ కంపెనీ దిస్ ఇస్ a జీరో డెట్ కంపెనీ గుర్తుపెట్టుకోండి అండ్ ఇట్ ఇస్ a ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేటింగ్ బిజినెస్ సో ఈ కంపెనీ దీస్ ఆర్ ద హైలైట్స్ స్ట్రాంగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జీరో డెట్ కంపెనీ 5 మిలియన్ active users okay or active profiles 5 million దగ్గర 50 lakhs profiles అనేవి దీనిపైన క్రియేట్ చేసుకొని ఉన్నారు ఓకే అండ్ ప్రాఫిటబుల్ కన్స్యూమర్ ఇంటర్నెట్ కంపెనీ నేను మీకు చెప్పాను దిస్ కంపెనీ ఇస్ a profitable internet company and with a clean balance sheet okay సో ఆ తర్వాత దీనికి మీరు చూసినట్లయితే కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ అప్రోచ్ ఓకే సో మీ ప్రొఫైల్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ మేకింగ్కి వెళ్ళి మీ ప్రొఫైల్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో దే హ్యావ్ నేను మీకు చూపిస్తాను దే హ్యాడ్ అక్వైర్డ్ సంథింగ్స్ ఓకే సో ఈ బిజినెస్ని స్ట్రాంగ్ చేయడానికి దే హ్యాడ్ డన్ అక్విజిషన్స్ అలాగే టెక్నాలజీలో కూడా దే హ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పర్సనలైజ్గా మీరు ఏదైతే ప్రొఫైల్ మీరు అక్కడ ఫిల్ చేస్తారో మీకు ఏదైతే ప్రొఫైల్కి మ్యాచింగ్ గాను మీకు వీళ్ళు ప్రొఫైల్స్ అనేవి చూపించడానికి ట్రై చేస్తారు ఇదంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ స్ట్రాంగ్ ఆఫ్లైన్ ప్రెజెన్స్ త్రూ రిటైల్ స్టోర్స్ ఆన్లైన్ కంపెనీకి ఆఫ్లైన్ స్టోర్స్ ఎందుకు ఉండాలి సో దిస్ కెన్ బి యువర్ క్వశ్చన్ రైట్ సో చూడండి జనరల్గా ఇండియాలో మ్యారేజెస్ అనేవి ఆఫ్లైన్లో ఇప్పటి వరకు ఓకే ప్రీ కోవిడ్ వరకు కూడా ఆఫ్లైన్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ओके सो ई ऑफलाइन कंपटीशन अनेदी चाला चाला ह्यूज सी మనం వెళ్ళి మ్యాట్రిమోనీలో ఏదో సంబంధం చూడటం కన్నా మన తెలిసిన వాళ్ళ ద్వారా లేకపోతే లోకల్ బ్రోకర్స్ ద్వారా సంబంధాలు కుదుర్చుకోవడానికి జనరల్లీ జనాలు అనేది ఇష్టపడతారు సో ఈ కాంపిటీషన్ ని ఓవర్కమ్ చేయడానికి మ్యాట్రిమోనీ రీటైల్ స్టోర్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ కాంపిటీషన్ ఫర్ దిస్ కంపెనీ ఎందుకు దిస్ ఇస్ ద కాంపిటీషన్ సి మనకి మ్యాట్రిమోనియల్ ఆఫీస్ ఉండి లేకపోతే వాళ్ళు ఇలా వెళ్ళి మనకి సంబంధాలు తేవసరం లేదు రైట్ ఊర్లో పెద్దవాళ్ళు సో మీకు తెలుసు సంబంధాలు అనేవి ఎలా దొరుకుతూ ఉంటాయి సో దాని ద్వారా ఈ కంపెనీకి అనేది కాంపిటీషన్ అనేది ఉంది ఓకే ఆన్లైన్ స్పేస్లో కాంపిటీషన్ లేకపోవచ్చు అండ్ దాని గురించి ఆన్లైన్ స్పేస్లో కాంపిటీషన్ గురించి కూడా నేను మాట్లాడతాను బట్ ఆఫ్లైన్ కాంపిటీషన్ అనేది సివియర్ కాంపిటీషన్ ఉంది అందుకనే మీరు ఇవాళ టీవీ ఓపెన్ చేసి యాడ్స్ చూడండి మ్యాట్రిమోనీ యాడ్స్ మీకు వస్తూనే ఉంటాయి సీజన్ మ్యాట్రిమోనీ యాడ్స్ వస్తూ ఉంటాయి సో ఈ కాంపిటీషన్ని కాంపెన్సేట్ చేయడానికి దీస్ థింగ్స్ ఆ తర్వాత రోబస్ట్ టెక్నాలజీ అండ్ డేటా అనలిటిక్స్ ఈ అనలిటిక్స్ ఈ టెక్నాలజీ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను అండ్ ఆల్రెడీ 21 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి దిస్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ వెల్ నోన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ సో స్ట్రాంగ్ రిటర్న్ రేషియోస్ ఎలాగో ఉన్నాయి నేను మీకు ఫైనాన్షియల్స్లో చూపిస్తాను అండ్ ఇన్వెస్టర్స్ కూడా ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మార్కీ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో ఉన్నారు సో ఆ డేటా మీకు ఎలాగో మీకు వెబ్సైట్స్లో ఉంటుంది సో ఎవరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనేది ఒకసారి వెళ్ళి చూడండి ఓకే సో నెక్స్ట్ థింగ్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఈ కంపెనీలో నెక్స్ట్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను సో స్క్రీన్ పైన చూడండి వాట్ వీ కెన్ సీ ఈజ్ ఓకే సో ఈ కంపెనీ టెక్నాలజీ పైన ఏవేవి ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. సి ఈ కంపెనీ అనలిటిక్స్ మీద ఓకే కంప్యూటర్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసి మషీన్ లెర్నింగ్ ఓకే ఆల్గరిథమ్స్ అండ్ కంప్యూటర్ రిజల్ట్స్ని యూజ్ చేసి దే హ్యాడ్ డెవలప్డ్ ఓన్ ఓకే ఇన్ హౌస్ టెక్నాలజీని డెవలప్ చేసింది టు మేక్ మ్యాచ్ మేకింగ్ రికమెండేషన్స్. సో నేను ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాను, వాట్ ఈస్ దట్ మ్యాచ్ మేకింగ్. మీరు ఏదైనా ప్రొఫైల్ మీరు మ్యాచ్ మేకింగ్లో యూజ్ చేస్తే మీ ప్రొఫైల్ మీరు ఫిల్ చేస్తే మీకు మ్యాచ్ అయ్యే విధంగా మీకు ఒక సంబంధాన్ని వీళ్ళు జనరేట్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అనలిటిక్స్. సో అనలిటిక్స్ అంటే ఏం లేదు, కన్స్యూమర్ ఆర్ కస్టమర్ యొక్క బిహేవియర్స్ని తెలుసుకోవటమే అనలిటిక్స్ అంటారు. ఓకే సో ఈ మ్యాచింగ్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇన్ హౌస్ చేశారు, దీనికి వీళ్ళకి అవార్డు కూడా రావడం జరిగింది. నెక్స్ట్ థింగ్ నేను మీకు ఇక నెక్స్ట్ ఇక్కడ ఇందులో చూడండి. సో ఇందులో చూసినట్లయితే 26.1% స్టేక్ ఆస్ట్రో విజన్లో అక్వైర్ చేశారు. ఆస్ట్రో విజన్ అనేది ఏంటంటే ఆన్లైన్లో మనకి జాతకాలు చూసి ఎంత మ్యాచ్ అవుతుంది, ఎంత పర్సంటేజెస్ మ్యాచ్ అవుతున్నాయో చెప్పేది. సో ఈ కంపెనీ ఇందులో ఈ ఆస్ట్రో విజన్ అనే కంపెనీలో 26.1% అక్వైర్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా కంపెనీ అక్విజిషన్స్ చేస్తుంది అంటే బిజినెస్ రిలేటెడ్ అక్విజిషన్స్ చేసే ప్రతి కంపెనీ కూడా గ్రోత్ పైన ఫోకస్ చేస్తుంది అనేది మనం గమనించాలి. సో దీస్ ఆర్ గుడ్ థింగ్స్. ఒకటి టెక్నాలజీ పైన ఇన్వెస్టింగ్, ఆ తర్వాత ఇలాంటి రిలేటెడ్ మ్యారేజ్ రిలేటెడ్ ఆస్ట్రాలజీ అనేది మ్యారేజ్ రిలేటెడ్, జాతకాలు అనేది మ్యారేజ్ రిలేటెడ్ కాబట్టి ఈ ఆస్ట్రో విజన్ అనే కంపెనీస్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే సో ఆస్ట్రో విజన్ అనేది దగ్గర 110 మిలియన్ హారోస్కోప్స్ ఇప్పటి వరకు మ్యాచ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఈ ఆన్లైన్ మనకి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో ఆన్లైన్ ఆస్ట్రో విజన్ అనే కంపెనీ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. మీరు 2019-2020 గ్లాన్స్ మీరు చూసినట్లయితే సో FY20లో దగ్గర 96,000 సక్సెస్ఫుల్ మ్యాచ్ మేకింగ్ జంటలను వీళ్ళు మ్యాచ్ మేకింగ్ అనేది చేశారు. ఓకే ఆ తర్వాత సూపర్ బ్రాండ్ కన్ఫర్డ్ విత్ సూపర్ బ్రాండ్ 2019 అవార్డు వీళ్ళకి వచ్చింది. ఓకే ఆ తర్వాత రెవెన్యూస్ హ్యూజ్ రెవెన్యూస్లో జంప్ లేదు, బట్ 7.3% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది రావడం జరిగింది. ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ గ్రోన్ బై 30% ఇయర్ ఆన్ ఇయర్. ఓకే సో ఏటీవీ అంటే యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది 8% ఇంక్రీజ్ అవడం జరిగింది FY19-FY20లో. బట్ ఇప్పుడు క్వార్టర్లీగా అండ్ FY20-21 మనం చూసినట్లయితే ఏటీవీ అనేది రెడ్యూస్ అయింది. నేను మీకు చూపిస్తాను, రీజన్స్ చూపిస్తాను. ఓకే యాక్టివ్ ప్రొఫైల్స్ 24% ఇంక్రీజ్ అవడం జరిగింది. మ్యారేజ్ సర్వీసెస్లో దగ్గర 22,000 సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ మ్యాట్రిమోనీ బజార్ అండ్ 7,000 వెన్యూస్ మండప్స్ అనేవి వీళ్ళ ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇన్వెస్టర్ ప్రజెంటేషన్లోకి తీసుకువెళ్తాను. న్యూ లాంచెస్ ఇన్ దిస్ క్వార్టర్, ఈ క్వార్టర్లో బోజ్పూరి మ్యాట్రిమోనీ.com అనే వెబ్సైట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత IIT మ్యాట్రిమోనీ.com అనే ఎక్స్క్లూజివ్ IIT అండ్ IIMస్లో చదివే వాళ్ళ కోసం ఒక స్పెషల్ మ్యాట్రిమోనీ అనేది క్రియేట్ చేశారు. అండ్ వెడ్డింగ్ బజార్, ఈ వెడ్డింగ్ బజార్ అనేది మ్యారేజ్ సర్వీసెస్ గురించి చెప్పాను చూడండి. సో దీన్ని కూడా వెడ్డింగ్ బజార్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ వెడ్డింగ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేసెస్. ఓకే దీన్ని కూడా ఈ క్వార్టర్లో దీస్ ఆర్ ద న్యూ లాంచెస్. ఓకే అలాగే మీరు చూసినట్లయితే ఈ క్వార్టర్లో నేను కొన్ని స్నిప్పెట్స్ తీశాను కాన్ కాల్ ప్రజెంటేషన్ నుంచి. సో ఈ క్వార్టర్లో 2.3 lakh పెయిడ్ సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకున్నారు, విచ్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ 24%, నియర్ టు 24% గ్రోత్ వీళ్ళకి రావడం జరిగింది. అండ్ త్రూ అవుట్ ఇయర్ మనం చూసినట్లయితే 8.5 lakh పెయిడ్ సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది, విచ్ ఈస్ అ గ్రోత్ ఆఫ్ 20%. ఓకే సో ట్రెండ్ మీరు ఒకసారి చూస్తున్నారా, ట్రెండ్ ఒకసారి మీరు చూస్తున్నారు. ట్రెండ్ అనేది ఈ స్లోగా ఈ ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ పైన చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. రీజన్స్ మైక్రో ఫ్యామిలీస్, ఒకటి ఈ మైక్రో ఫ్యామిలీస్ అవటం వలన అండ్ సంబంధాల కోసం మనం ఎక్కడికో వెళ్ళి ఎవరినో డిపెండ్ అవటం బదులు ఇలా ఆన్లైన్లో చూసుకోవచ్చనే ఇంకొక ఆలోచన ద్వారా. ఓకే సో ఐ ప్రిఫర్ ద లేటర్. ఓకే బట్ ఆన్లైన్ మోర్ అండ్ మోర్ పీపుల్ అనేవాళ్ళు మనకి ఆన్లైన్ పైన రావటం అనేది ట్రెండ్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే సో ఏటీవీ యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది ఈసారి 10% డిక్రీజ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్తో పోల్చుకుంటే. ఓకే సో అది కూడా స్ట్రాటజీలో భాగమనే చెప్తున్నారు వీరు. ఓకే సో ఈ Q4లో దగ్గర 33,000 మ్యాచ్ మేకింగ్స్ చేశారు వీళ్ళు. అలాగే FY20-21లో 1 lakh మ్యాచ్ మేకింగ్స్ అనేవి వీళ్ళు చేశారు. సో ఓవరాల్గా మనం చూస్తున్నట్లయితే కంపెనీ గ్రో అవుతుంది, గ్రోత్ పొజిషన్లో ఉంది, ఫైనాన్షియల్స్ అనేవి స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి, డెసిషన్స్ అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది, హౌ టు డూ వాట్ టు డూ ఇన్ దిస్ కంపెనీ అని చెప్పి. ఓకే, ఇప్పుడు నేను ఫైనాన్షియల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పీఈ ఇవన్నీ చూపిస్తాను. అగైన్ పీఈ పీబీలు మీరు చూసినట్లయితే ఈ ఇంటర్నెట్ కంపెనీస్ని, న్యూ ఏజ్ కంపెనీస్ని మనం అనలైజ్ చేయలేం. వీ హ్యావ్ టు గో బియాండ్ దట్. ఓకే, సో వాల్యుయేషన్స్ పరంగా దిస్ విల్ లుక్ స్ట్రెచ్డ్. బట్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీరు చూసినట్లయితే దగ్గర దగ్గర 20% ఉంది. ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీస్ గ్రేటర్ దాన్ 15%. ఓకే, సో పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో ఈజ్ 44 times, విచ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. పెగ్ రేషియో ఈజ్ 2.5 times is good. Okay, internet company peg ratio 2.5 times and it is good. Price to sales is it is around again 6 times undandi, so it is also expensive. Alsman score elago debt led kabatti debt anedi chaala negligible debt ikkada 0.23 antunnaru, but if you calculate it will come around 0.18. okay, so it is negligible debt. So మనం మిగిలిన సాల్వెన్సీ రేషియోస్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇది పిఈపిబి ఆర్ జనరల్లీ ఇన్ఫ్లేటెడ్ ఫర్ దీస్ కంపెనీస్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ మనం చూద్దాము. లాస్ట్ 10 yearsలో ఎక్సలెంట్ 15% గ్రో అయింది, బట్ 3 years అండ్ 5 years టైం పీరియడ్స్లో తీసుకుంటే లెస్ దాన్ 10% గ్రోత్ అనేది ఉంది. ప్రాఫిట్ గ్రోత్ మాత్రం కన్సిస్టెంట్గా మంచిగా ప్రాఫిట్ అనేది గ్రో అవుతుంది. ఈపీఎస్ మనం చూడొచ్చు, ఈపీఎస్ అనేది ఫ్లక్చువేటింగ్ ఈపీఎస్లో ఉంది, బట్ కంపెనీ రానున్న టైంలో ఇట్ మే బీ స్టేబుల్. ఆ తర్వాత రిటర్న్ ఆన్ ఈక్విటీ 17% ఉంది. మార్జిన్స్ చూసినట్లయితే స్టేబుల్ మార్జిన్స్ లాస్ట్ 5 years నుంచి కూడా, 2017 నుంచి కూడా ఇన్ అండ్ అరౌండ్ 20% మార్జిన్స్ అనేవి, స్లైట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఓకే. 20% మార్జిన్స్ అనేవి కన్సిస్టెంట్గా వీరు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ స్మాల్ అనాలిసిస్ ఫర్ మ్యాట్రిమోనీ, ఫండమెంటల్ అనాలిసిస్ ఫర్ మ్యాట్రిమోనీ కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టెక్నికల్ అనాలిసిస్లోకి తీసుకువెళ్తాను మిమ్మల్ని. టెక్నికల్ అనాలిసిస్లో ఈ స్టాక్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్గాను అలాగే లాంగ్ టర్మ్గాను మీరు ఒకవేళ హోల్డ్ చేయాలి అంటే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఎంత స్టాప్ లాసెస్ పెట్టుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను 15th టెక్నికల్ అనాలిసిస్ బ్యాచ్ 8th నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇలాంటి అనాలిసిస్ మీరు మీ ఓన్గా చేసుకోవాలి అనుకుంటే, ఎస్పెషల్లీ టెక్నికల్ అనాలిసిస్ మీరు ఇలాంటి అనాలిసిస్ మీ ఓన్గా చేసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ కోర్స్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఓకే ఇన్వెస్టింగ్ నుంచి ఇంట్రాడే వరకు, 1 month చార్ట్స్ నుంచి 1 minute చార్ట్స్ వరకు అనలైజ్ చేస్తాను. అన్నీ కూడా ప్రాక్టికల్ సొల్యూషన్స్, ప్రాక్టికల్ థింగ్స్. అదొస్తే అదొస్తుంది అనేది కాదు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ప్రాక్టికల్, ఎవ్రీథింగ్ విల్ బీ సింపుల్, అండ్ ప్రతి ఒక్కరూ కూడా కెన్ అప్లై దీస్ థింగ్స్. ఓకే, ఇవి నేను కోర్సులో చెప్పేవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఈజీగా అప్లై చేయొచ్చు, అండ్ మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు బై యూజింగ్ దిస్. మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ ఫ్రెండ్స్, చాలా స్టూడెంట్స్ దే ఆర్ నౌ బికమింగ్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఇఫ్ మీరు కూడా ఆ దారిలో వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్సు మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఓకే, థింక్ ఈక్విటీ అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మనకి థింక్ ఈక్విటీ, లెర్న్ టు అర్న్ అని వస్తుంది. సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రెండ్స్ నేను మ్యాట్రిమోనీ కెన్ డూ 1200 with 940 యాజ్ ఎస్ఎల్ అని చెప్పడం జరిగింది, విచ్ ఈజ్ ఆన్ July 6th ఫ్రెండ్స్. ఓకే, July 6th మనం ట్యూస్డే. ఓకే, సో అప్పుడు దగ్గర దగ్గర స్టాక్ మనకి 1000 levelsలో ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను రీజన్స్ ఫర్ సెలెక్టింగ్ ది స్టాక్, నేను మీకు ఫస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ స్టాక్ ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఎప్పుడు కూడా ఓన్లీ ప్యాటర్న్స్ బేస్డ్ ట్రేడింగ్ అనేది చేయను. నాకేంటంటే స్టాక్లో స్ట్రెంగ్త్ ఉండాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ మనం ప్యాటర్న్స్ని యూస్ చేసి ట్రేడ్ చేసినప్పుడు ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ స్టాక్స్ అనేవి మూవ్ అవ్వవు. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ రిటైల్ ట్రేడర్స్. బట్ ఇక్కడ నేను డిస్కస్ చేసేది ఏంటంటే నేను రిలేటివ్ స్ట్రెంగ్త్ని యూస్ చేస్తాను. సో మీరు చూసారు జువారీ, ఆ తర్వాత ముత్తూట్ ఫైనాన్స్, లాస్ట్ సండే నేను చెప్పింది కంటిన్యూస్ లాస్ట్ 4 daysలో ఫ్రెండ్స్ జువారీ 20% ఇంక్రీజ్ అయ్యింది. అండ్ ఎందుకు, హౌ దిస్ మూమెంట్ అంటే ఐ స్టడీ రిలేటివ్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఈ స్టాక్ అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్లో నేను స్టడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నథింగ్ ఫ్యాన్సీ, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఈ స్లోపింగ్ ట్రెండ్ లైన్ నేను డ్రా చేస్తున్నాను. ఈ స్లోపింగ్ ట్రెండ్ లైన్ని మనకి ఈ స్టాక్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే రైట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ మనం వీకెండ్ ఆ తర్వాత ఈ కంటిన్యూస్గా లాస్ట్ 6-7 ట్రేడింగ్ సెషన్స్లోనూ మనకి ఈ పర్టిక్యులర్ స్టాక్ అనేది నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఓకే అండ్ మీరు ఇదే టైప్ ఆఫ్ బిహేవియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కూడా మీరు ఇలా ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తే ఇది కూడా ఇక్కడే మీకు చూడండి క్లియర్గా ఇక్కడే మనకి బ్రేక్అవుట్స్ ఇచ్చింది, ఆ తర్వాత పాజిటివ్ క్రాస్ ఓవర్ ఫార్మ్ అయింది, ఆ తర్వాత క్లౌడ్ అనేది గ్రీన్ ఫార్మ్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రేక్అవుట్స్ ఇచ్చిన తర్వాత పాజిటివ్ క్రాస్ ఓవర్ ఫార్మ్ అయింది, అంటే గ్రీన్ మూవింగ్ యావరేజ్ రెడ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది, ఆ తర్వాత చూడండి క్లౌడ్ అనేది గ్రీన్గా ఫార్మ్ అయింది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి ఈ ఫినామినన్ జరిగిన తర్వాత ఇది జరిగిన తర్వాత ఈ ర్యాలీ చూడండి, ఈ ర్యాలీ అనేది రిలేటివ్ స్ట్రెంగ్త్ చార్ట్ అండ్ ఇందులో రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఇంత ర్యాలీ ఇచ్చింది అంటే ఇప్పుడు కూడా అట్లీస్ట్ మనం ఈ ప్రీవియస్ హైస్ని ఎస్టిమేట్ చేసాము అంటే స్టాక్లో వీ కెన్ సీ మోర్ దాన్ 1400 లెవెల్స్ 1500 లెవెల్స్ చూడొచ్చు. అఫ్ కోర్స్ మధ్యలో ఇలాంటి ర్యాలీనే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, మధ్యలో దేర్ విల్ బి పుల్ బ్యాక్స్, ఆ పుల్ బ్యాక్ వచ్చినప్పుడల్లా ఇటు మనకు అదేంటంటే ఒక పిరమిడింగ్ ఆపర్చునిటీగా ప్రొవైడ్ చేసుకోవాలి మనం. ఓకే ఇప్పుడు నేను మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఓపెన్ చేస్తాను, మ్యాట్రిమోనీ చార్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, మీరు అనుకునే ఏబీసీ కాదు, ఏ స్టాండ్స్ ఫర్ ఇక్కడ పాయింట్ అండ్ ఫిగర్లో ఏబీసీ, ఏ స్టాండ్స్ ఫర్ యాంకర్ కాలం, బి స్టాండ్స్ ఫర్ బ్రేక్అవుట్, ఆ తర్వాత సి స్టాండ్స్ ఫర్ కౌంట్. ఏబీసీ విత్ ఇన్ ఏబీసీ ఇది ఒక ఏబీసీ ప్యాటర్న్, అందులో మేజర్ ఏబీసీ ప్యాటర్న్ ఇది అండ్ అందులో మనకి ఒక ఏబీసీ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. చూడండి ఈ ప్యాటర్న్ ప్రకారం దగ్గర దగ్గర 1200 లెవెల్స్ ఆ తర్వాత 1400 లెవెల్స్ అనేవి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ స్టాక్ కనుక 1200-1250 అబోవ్ వెళ్తే దెన్ మనకి ఈ 1400 కౌంట్ అలాగే 1700 కౌంట్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ఈ టార్గెట్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని నేను హోల్డ్ చేయమని చెప్పను, బట్ పిరమిడింగ్ ఆపర్చునిటీస్తో ఏమో మనకి తెలియదు 1800s నుంచి ఇంకా కూడా వెళ్ళొచ్చు. సో ఆల్వేస్ మీ స్టాప్ లాసెస్ని ట్రైల్ చేసుకుంటా స్టాక్ పైకి వెళ్ళే కొద్దీ మీ స్టాప్ లాసెస్ని ట్రైల్ చేసుకుంటా వెళ్ళండి. దిస్ ఈజ్ వాట్ ఐ టీచ్ ఇన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి స్టాక్ అనేది 1050-1060 ఆ రేంజ్లో ఉంది కాబట్టి స్టిల్ మనం యాడ్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్, దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఇందులో మీరు చూడాలి అనుకుంటే దిస్ is your breakouts friends. ఓకే సో ఈ బ్రేక్అవుట్స్ మనకి 1000 లెవెల్స్లో బ్రేక్అవుట్స్ అనేవి జరిగినాయి, అదే రోజు నేను మీకు డిస్కస్ చేయడం అనేది చెప్పాను నేను మీకు. ఇప్పుడు మీరు ఒకవేళ చూసినట్లయితే లాంగ్ పొజిషన్ 940 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 1000 లెవెల్స్ నేను యాక్చువల్లీ చెప్పింది 25% అని అండ్ మోర్ లెవెల్స్ నేను ఇక్కడ నేను మీకు చెప్తున్నాను వీ కెన్ యాంటిసిపేట్ అని చెప్పి అట్లీస్ట్ ఫస్ట్ మనం 1250 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే కనుక సో మనకి దగ్గర దగ్గర 25% రిటర్న్ పొటెన్షియల్ అనేది ఉంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను 25%ఏ కాదు, రేపు పొద్దున ఇది 1250 లెవెల్స్ని క్రాస్ చేస్తే మనం దగ్గర దగ్గర 1400 లెవెల్స్ని కూడా మనం యాంటిసిపేట్ చేయొచ్చు. సో 1400 అనుకుంటే ఇట్ విల్ బి 30-40% రిటర్న్స్. బట్ ఓకే సో ఇప్పుడు మనకి ఈ స్టాక్ అనేది కూడా ఈ లెవెల్స్లో కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు, బట్ అలాగే ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి మీరు ఇందులో దూకేయమని నేను మీకు చెప్పను. రిస్క్ రివార్డ్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి, అలాగే పొజిషన్ సైజింగ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మనం 1000% కనుక 1000 నేను ఎంటర్ అయిన లెవెల్స్ 1000, నేను చెప్పిన లెవెల్స్ కూడా 1000 ఇన్ అండ్ అరౌండ్ 1020 వరకు కూడా 1000 and 1020లో మీరు ఎంటర్ అయితే మీ స్టాప్ లాస్ వచ్చేసి కేవలం 6%-7%. దట్ ఈజ్ మై ఐడియల్. ఓకే సో ఈ స్టాక్లో పుల్ బ్యాక్ వస్తుందా లేకపోతే ఇంకోటి వస్తుందా ఐ డోంట్ కేర్ ఫ్రెండ్స్. ఓకే సో నాకు ఎక్కడైతే పిరమిడింగ్ ఆపర్చునిటీస్ కనపడతాయో అక్కడ నేను ఎంటర్ అవుతాను అండ్ ఈ స్టాక్లో నా యొక్క స్టాప్ లాసెస్ని కూడా ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను. సో దిస్ ఈజ్ ద అనాలిసిస్ ఫ్రెండ్స్. ఓకే ఈ అనాలిసిస్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఫండమెంటల్స్ డిస్కస్ చేసాం అండ్ షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ ఎలా ఉందో డిస్కస్ చేసాం. ఇప్పుడు నేను లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ ఎలా ఉందో దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే మీరు కనుక ఇప్పటి వరకు ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నట్లు అయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను అని. అండ్ తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను మీకు లాంగ్ టర్మ్ చార్ట్ని చూపిస్తాను. ఆల్రెడీ ఈ చార్ట్ మన వాచ్ లిస్ట్లో ఉంది ఫ్రెండ్స్ ఫ్రమ్ మెనీ చాలా కాలం నుంచి. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే 1100s आ तरह 1200s लेवल्स नी मन की क्रॉस चेस्ते इट विल बी आल टाइम हाईस नी मन की ब्रेक चेस्तुन्नట్లు फ्रेंड्स ओके इप्पुडु नेनु मीकु लांग टर्म चार्ट चूपिस्तानु ई लांग टर्म चार्ट लो कूडा मनकी ई स्टॉक अनेदी ना 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 टेक्निकल एनालिसिस लो नेनु डिस्कस चेसेदी मीरु चूसुंटारु दिस इज एन MRF पैटर्न सो ई MRF पैटर्न अनेदी प्रीवियस हाईस नी गनक ब्रेक చేస్తే అండ్ అప్సైడ్ పొటెన్షియల్ అనేది చాలా హ్యూజ్ అప్సైడ్ పొటెన్షియల్ ఉంటుంది ఇక్కడ నేను స్టాక్స్ ని నేను ఈ టార్గెట్స్ చెప్పను బట్ ఈ స్టాక్ ఈ టెక్నికల్ పొజిషన్ నేను ఏదైతే చూస్తున్నానో ఈ స్టాక్ కి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ హోల్డింగ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి లాంగ్ టర్మ్ హోల్డింగ్ ఈ స్టాక్ కి ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది బట్ లాంగ్ టర్మ్ పొజిషన్స్ కి నేను ఏ స్టాప్ లాస్ అప్లై చేయాలి అంటే స్టాప్ లాస్ ఆఫ్ 845 సో ఈ 845 గనుక ఈ స్టాక్ లో హిట్ అయితే ఆ స్టాక్ ఈ స్టాక్ నుంచి మీరు వెనుతిరిగేయండి ఎగ్జిట్ అయిపోండి ఓకే సో 845 అంటే ఫ్రెండ్స్ కరెంట్ లెవెల్స్ నుంచి ఎంత పర్సెంట్ ఉందో నేను మీకు చూసి చెప్తాను ఓకే 845 అంటే దగ్గర దగ్గర కరెంట్ పొజిషన్ నుంచి 15% స్టాప్ లాస్ ఉంది ఫ్రెండ్స్ చూడండి కొన్ని పోర్ట్‌ఫోలియోస్ లో నేను 70% 80% वेल्थ एरोशन चूसाను ओके बट लांग टर्म पोजिशन की 15% स्टॉप लॉस అనేది నా ఉద్దేశంలో అఫోర్డబుల్ సో 845 మీ స్టాప్ లాస్ పెట్టుకోండి ఈ స్టాక్ కెన్ డు 1400s ఓకే ఇన్ నియర్ టర్మ్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను అనాలిసిస్ ఓకే సో ఒకవేళ మీ స్టాక్ అనేది 1200sని 1400sని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్న ప్రతిసారి కూడా లాంగ్ టర్మ్ స్టాప్ లాస్ని కూడా ట్రైల్ చేస్తూ వెళ్ళండి షార్ట్ టర్మ్ స్టాప్ లాస్ని కూడా ట్రైల్ చేస్తూ వెళ్ళండి ఓకే సో సడన్ మూమెంట్స్ ఇన్ మార్కెట్స్ ఏవైనా ఉంటే గనక సో పొద్దున్న సడన్ ఫాల్ అనేది ఏదైనా వస్తే గనక సో ఆ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది అండ్ రిమెంబర్ ఆల్వేస్ పొజిషన్ సైజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ సో ఈ वीडियो मीकु हेल्पफुल अव्वाలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఒక వాల్యూ ప్రొవైడ్ చేసింది అనుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ పైన మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే నేను ఇక్కడ ఒక నంబర్ అనేది పెడతాను సో ఆ నంబర్ పైన నన్ను కాంటాక్ట్ చేయొచ్చు థాంక్యూ వెరీ మచ్ జై హింద్